హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సత్యదీప గారు ఉన్నారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, లైఫ్ స్టైల్ కన్సల్టెంట్. దాదాపు 20 సంవత్సరాల నుండి అటు ఆయుర్వేదంలో ఇటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడంలో చాలా మందికి చాలా సలహాలు ఇస్తూ వస్తున్నారు, వారితో మాట్లాడుతూ. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబో టాపిక్ ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్లో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అలాగే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ అంటే బయట ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళని కూడా మనం సేవ్ చేసుకోవాలి, సో ఎలా ఉండాలి సమ్మర్లో? క్వశ్చన్ అయితే మంచిగా అడిగారు. చూడండి, సమ్మర్ వచ్చేసింది, హాలిడేస్ అయితే ఇస్తారు, కాబట్టి పిల్లలు అయితే ఆడుకోవాల్సింది, వాళ్ళని మనం ఆపలేం. ఒకటే ఒక జాగ్రత్త ఏంటంటే, మిట్ట మధ్యాహ్నం వాళ్ళని బయటికి పంపించకూడదు. డే మార్నింగ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో పంపించండి, కానీ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వండి. అంటే నీళ్ళు, జ్యూసెస్, లిక్విడ్స్ ఇవి ఎక్కువ పెట్టాలి, ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలి, స్పైసీ ఫుడ్స్, పచ్చళ్ళు, చిప్స్ ఇవి కొంచెం అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే దాంతో డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో వీలైనంత వరకు జ్యూసెస్ ఎక్కువ ఇవ్వండి పిల్లలకి, మజ్జిగ అలవాటు చేయండి. పానకం, ఇప్పుడు రామనవమి అప్పుడు పానకం చేసాము, ఉగాది అప్పుడు మన ఉగాది పచ్చడి చేసాము. సో ఇవన్నీ హెల్త్ డ్రింక్స్, యాక్చువల్లీ మన పద్ధతి ప్రకారము సమ్మర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జ్యూసెస్ అన్నమాట, హెల్త్ మంచి మెయింటైన్ అవ్వడానికి. సో బెల్లం అనేది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని తగ్గించేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఈ డ్రింక్స్ ఇవ్వడం, ప్లస్ నన్నారి అని జ్యూస్ దొరుకుతూ ఉంటుంది, సుగంధి పాలని మీకు తెలిసే ఉంటుంది, అందరు వినే ఉంటారు. సో ఇదేంటంటే మంచి కూలెంట్, సో పిల్లలకి ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కాకుండా వాళ్ళకి కంపల్సరీ ఈ నన్నారి జ్యూస్ వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం నిమ్మకాయ, కొంచెం సోడా రుచి కోసం అలా ఇవ్వచ్చు. అదొకటి. మిట్ట మధ్యాహ్నం ఎండకు బయటికి పంపించకండి, ఫ్లూయిడ్స్ ఇవ్వండి. పెద్దవాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ తల కవర్ చేసుకోండి. సో గొడుగు వాడుకోవడము, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వాడడము, ఇది ఇంపార్టెంట్. సో ఆయుర్వేదంలో ఇంకో పొడి ఉంటుందండి, దాన్ని రాసినది చూర్ణం అంటాం అన్నమాట. సో ఈ టెంపరేచర్ చేంజెస్ జరిగినప్పుడు బాడీకి దాని హాని జరగకూడదు అని చెప్పేసి కంపల్సరీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు, స్నానం చేసిన తర్వాత, చేసే ముందు ఈ పొడి మేము పెడుతూ ఉంటాం అన్నమాట మాడకి. చిన్నపిల్లలకి మీరు చూసే ఉంటారు కదా, కొన్ని పొళ్ళు పెడుతూ ఉంటారు. సో ఈ రాసినది చూర్ణం కూడా రెగ్యులర్గా మనం వాడచ్చు అన్నమాట. సో ఆమదమాకు అలా యూజ్ చేయడము, అప్పుడప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం, సాలిడ్ ఫుడ్స్ కాకుండా లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, నీళ్ళు ఎక్కువ తాగడం, ఇలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి. ఓకే మేడం, ఇదే సమ్మర్లో స్వెట్ తీవ్రంగా వచ్చేస్తుంది, అలాగే చెమటకాయలు కూడా వస్తుంటాయి, వీటికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉందండి. ఇప్పుడు చెమటకాయలు వస్తుంటాయి కదా, సో టెంపరేచర్స్, బాడీ టెంపరేచర్స్ ఎప్పుడైతే తగ్గుతాయి కదా, అప్పుడు ఈ ప్రాబ్లం రాదు. సో దానికోసం ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే, మన దగ్గర ఆయుర్వేదం, మన జీవశ్రీది ఒక స్ప్రింకిల్ బాత్ పౌడర్ అని ఉందన్నమాట. సో ఇంతకు ముందు మనం సున్నిపిండి వాడేవాళ్ళం, ఇప్పుడు మనం అంత అంటే కొంతమంది ఇంట్లో ఇప్పటికీ చేసుకొని వాడుతూ ఉంటారు. సో ఆయుర్వేదంలో మేమేం చేసామంటే, కొన్ని హర్బ్స్, స్పెషల్ హర్బ్స్, వెటివెరా లాంటివి, కొన్ని డ్రగ్స్ దాంట్లో వేసి ఇదే సున్నిపిండిలో అది కలిపి అది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఈ పొడి కనుక మనం స్నానానికి వాడామనుకోండి, ఈ చెమటకాయలు అలాంటి ప్రాబ్లం రాదు. ప్లస్ వీలైతే ఒకవేళ ఈ ఏమంటారు, వేపాకు అయితే బాగా దొరుకుతూ ఉంటుంది కదా మనకి, మా జనరల్గా కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఈ వేపాకు నీళ్ళలో వేసేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే కూడా చాలా రిలీఫ్ వస్తుంది, చర్మ వ్యాధుల నుంచి మనం దాంతో ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట.